హాయ్ ఫ్రెండ్స్, హలో. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ అమెరికాలో మీ తెలుగు అమ్మాయి. లాస్ట్ వీడియోలో మీకు హోమ్ మేడ్ మ్యాంగో ఐస్ క్రీమ్ ఎలా చేశానో చూపిస్తానని చెప్పాను కదా, అది ఈ వీడియోలో చూపిస్తాను. ఆ సైడ్స్ పెట్టేది మ్యాంగో పల్ప్తో చేసిన ఐస్ క్యూబ్స్. అవి ఒక డెప్త్ ఉన్న బౌల్ తీసుకొని ఇందులోకి నేను విప్పింగ్ క్రీమ్ తీసుకుంటున్నాను. నేను గ్రేట్ వాల్యూ విప్పింగ్ క్రీమ్ తీసుకుంటున్నా, హెవీ విప్పింగ్ క్రీమ్. నేను 2 పర్సన్స్కి వచ్చేలాగా చేస్తున్నా, సో నేను 1/2 కప్ తీసుకుంటున్నా. మీరు అంతకన్నా ఎక్కువ మెంబర్స్కి తీసుకోవాలంటే దీనికి డబల్ చేసుకుంటూ ఉండండి. నేను 2 పర్సన్స్ కాబట్టి 1/2 కప్పే తీసుకుంటున్నాను. ఇప్పుడు బీట్ చేయాలి. సో దీనికోసం మనం ఇలా బ్లెండర్ అయినా యూజ్ చేయొచ్చు, మిక్సీలో అయినా చేయొచ్చు. మిక్సీలో అయితే కొంచెం కష్టమవుతుంది క్రీమ్ అంటుకుపోవడం వల్ల. నేనైతే ఇలా బ్లెండర్ యూజ్ చేస్తున్నాను. 2 బ్లేడ్స్ కూడా యాడ్ చేసేసి నేను అలా బీట్ చేస్తూ ఉంటే నాకు తక్కువ టైంలోనే అయిపోయింది. అదే 1 బ్లేడ్తో మీరు బీట్ చేస్తూ ఉంటే కొంచెం టైం టేకింగ్, అంతే, ఎంతో టైం పట్టదు. అలా ఆ టెక్స్చర్లోకి వచ్చాక మనం కండెన్స్డ్ మిల్క్ యాడ్ చేసుకోవాలి. నేనైతే ఫ్యాట్ ఫ్రీ కండెన్స్డ్ మిల్క్ యాడ్ చేస్తున్నాను. నార్మల్ కండెన్స్డ్ మిల్క్ అయినా మీరు యాడ్ చేసుకోవచ్చు, అది బాగుంటుంది. 1/3 కప్ యాడ్ చేస్తున్నాను. 1/2 కప్కి 1/3 కప్ కండెన్స్డ్ మిల్క్. ఇందులోనే షుగర్ కూడా యాడ్ అయ్యి ఉన్నది. మళ్ళీ మనం ఏమీ స్వీట్ ఏం యాడ్ చేయవసరం లేదు, స్వీట్ అండ్ కండెన్స్డ్ మిల్క్ ఇది. సో ఇప్పుడు మనం మొత్తం అంతా బాగా మిక్స్ చేసేసుకుందాం. ఈవెన్గా బాగా మిక్స్ చేస్తూ ఉన్నాను. ఇందులోకి మనం మ్యాంగో జ్యూస్ యాడ్ చేసుకుందాము. ఇది నా దగ్గర ఉన్న మ్యాంగో కొంచెం అంత స్వీట్ ఎక్కువ ఉండదు, సో నేను 2 కప్స్ యాడ్ చేస్తున్నాను. మీ టేస్ట్కి తగ్గట్టు మ్యాంగో జ్యూస్ యాడ్ చేయండి, పర్లేదు. కొంచెం ఎక్కువ యాడ్ చేసినా పర్లేదు. స్వీట్గా ఉన్న మ్యాంగో తీసుకొని అది జ్యూస్ చేసుకొని మీరు యాడ్ చేయండి. రసం పళ్ళు అయితే చాలా బాగుంటాయి మామూలు పండు కంటే. ఒకసారి చెక్ చేసుకోండి, టేస్ట్ అంతా ఓకే అంటే ఉంచేసి అందులోకి చిన్న చిన్న పీసెస్, మ్యాంగో పీసెస్ యాడ్ చేసుకోండి. ఇలా కలుపుకున్నాక మనం ఒక బాక్స్లోకి తీసుకొని ఫ్రీజర్లో మనం 1 అవర్ దాకా ఉంచాలి. 1 అవర్ తర్వాత ఒకసారి తీసేసి మొత్తం ఇలా మిక్స్ చేయాలి. తక్కువ క్వాంటిటీ కాబట్టి నేను స్పూన్తోనే ఇలా మిక్స్ చేసేస్తున్నాను. ఎక్కువ క్వాంటిటీ అయితే మీరు మిక్సర్లో ఒకసారి వేసుకుంటే సరిపోతుంది. ఈవెన్గా మొత్తం అంతా స్ప్రెడ్ చేయాలి ఇలాగా. ఇప్పుడు మళ్ళీ క్లోజ్ చేసేసి ఓవర్ నైట్ అంతా ఉంచేస్తే నెక్స్ట్ డే మార్నింగ్కి మనకి ఇలా రెడీ అయిపోతుంది. నేను వచ్చి నా దగ్గర కుకీ స్కూప్ ఉంది, దాంతో నేను సర్వ్ చేసుకుంటున్నాను. చూడండి ఐస్ క్రీమ్ ఎంత బాగుందో, చూడ్డానికి బాగుంది, అలా టేస్ట్ కూడా చాలా బాగుంది. ఇలాగే మనకి నచ్చిన ఏ ఫ్రూట్తో అయినా ఇంట్లోనే ఈజీగా ఐస్ క్రీమ్ చేసుకోవచ్చు. ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.